సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలవేని శ్యామ్ కృష్ణ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మొయినొద్దీన్లు సాయుధ తెలంగాణ పోరాటం కొనసాగించారని చెప్పారు. రైతాంగం కోసం భూ పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి 4600 మంది అమరులయ్యారని చెప్పారు. సాయుధ పోరాటంతో సెప్టెంబర్17న తెలంగాణ ఏర్పడిందన్నారు. సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి లింగమూర్తి, నాయకులు నగేష్, లింగం రవి, రాగిడి రాజు, సారంగపాణి, భీమయ్య, సారయ్య, రామచందర్ పాల్గొన్నారు. సర్కారుకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తం చేయడం కోసం రావి, బద్దం, మగ్దుంల నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజానీకాన్ని సాయుధ పోరాటం వైపు నడిపించినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉన్నటువంటి వాస్తవం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూనే ఆనాడు జరిగినటువంటి ఈ పోరాట స్ఫూర్తిని మన మదిలో తలుచుకొని ఈనాడు పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూనే 51 ప్రజానీకాన్ని సమరశీలమైనటువంటి పోరాటాల వైపు నడిపించడానికి కమ్యూనిస్టు పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా ప్రతినబుతుందని తెలియజేస్తూ ప్రధానంగా దేశానికి, తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చి 70 వసంతాలు పూర్తయినాయి. కానీ ప్రజల వితలు మట్టుకు మారలేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి దాంట్లో పాలకులు ఇచ్చినటువంటి వాగ్దానాలు నేటి కూడా నెరవేరలేనటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది, దారిద్ర్యం పెరిగిపోయింది, వ్యవసాయ కూలీలకు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పబ్లిక్ సెక్టర్ను ప్రైవేటు పరం చేసేటువంటి గుత్త పెట్టుబడిదారులకు దారదత్తం చేసేటువంటి పాలకులు ఈనాడు గద్దెనెక్కినటువంటి పరిస్థితి ఉన్నది. కుల మత చిచ్చులు రగల్చి ప్రజల మధ్య ఒక విభజన రేఖను తీసుకొచ్చి ఉత్తరేని ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కార్మిక వర్గానికి ఈ ఉపయోగపడే అటువంటి హక్కులు తీసుకొచ్చి సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ చేసినటువంటి అనేక ప్రాణత్యాగాలు చేసి ఈ యొక్క సింగరేణికి తలమానికంగా ఉండేటువంటి అనేక మంది త్యాగదానులు ప్రాణత్యాగాలు చేసినటువంటి ఏఐటీసీ చుక్క గుర్తుకు ఓటేసి ఈ సందర్భంగా గెలిపించాలని ఈ యొక్క సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా 51 కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాము. మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మొద్దం మైనుద్దీన్, సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరాజ నాయకత్వంలో బాంచందొర ఆడోళ్ళ మానవ ప్రాణానికి మరి సెక్యూరిటీ లేని సమయంలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఆ నవాబ్ సర్కార్ను గద్దెదించేంత వరకు పోరాటం చేసి 4500 మంది కమ్యూనిస్టులు చనిపోయినా కూడా వాళ్ళు గద్దెదించేంత వరకు పోరాటం చేసి 10 లక్షల తెలంగాణ విముక్తి చెంది 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉన్నదని తెలియపడతా ఉన్నాం. ఆనాటి సుంది ఈనాటి వరకు దున్నే వారికే భూమి అనే నినాదంతో సిపిఐ పార్టీగా కొనసాగుతూ ఉన్నది. ఆనాటి పాలకుల నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మొత్తం మైనదిల ఫోటోలు పెట్టుకుని ఆనాటి ఉద్యమ నాయకుడు ఈనాడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వారు అధికారంలోకి వచ్చినాక గౌరవ ప్రభుత్వ అధికారికంగా ఈ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఎందుకు చేయలేకపోతారో ప్రజలకు సమానం చెప్పిన బాధ్యత మేమే ఉండదని తెలియపడతా ఉన్నాం. అన్ని జిల్లాలు తిరుక్కుంటా రేపు 16 నాడు మంచిర్యాల జిల్లాకు వస్తూ ఉంది. మంచిర్యాల జిల్లా సాయంత్రం 4 గంటలకు మరి తెలంగాణ శిబిరం వెనుక స్థలంలో శ్రావణ కుమార్ హాస్పిటల్ పక్క స్థలంలో గొప్ప బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ ప్రాంత ప్రజానీకం అంతా ఆ బహిరంగ సభను విజయవంతం తెలిసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.